మన దేశంలో అనేకమైన భూమికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. అట్లనే ఎన్నికలు వచ్చినప్పుడు మేము భూములు పంచుతామని ఓట్ల కోసం అనేక పార్టీలు హామీలు ఇస్తున్నాయి, కానీ గెలిచాక వారి హామీలు అమలు చేయడం లేదు, ఉన్న చట్టాలను అమలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే చట్టాలు అమలు చేయమని, హామీలు అమలు చేయమని అడిగితే అరెస్టులు చేసి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. కానీ కేరళలో సీపీఎం పార్టీ అన్ని పార్టీల మాదిరిగా కాకుండా భిన్నమైన రీతిలో రాష్ట్రాన్ని నడిపిస్తుంది. అదేమిటంటే కేరళలో భూమి లేని పేదలంటూ కేరళలో ఎవరూ ఉండకూడదు, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని కేరళ పరిశ్రమలు న్యాయశాఖ మంత్రి పి రాజు ప్రకటించారు. 2.5 ఏళ్ల కాలంలో 150,000 పట్టాలను పంపిణీ చేశాము, ఇది కేరళ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. తమకంటూ ఎంత కొంత భూమి ఉండాలనేది ప్రతి ఒక్కరి కలగా ఉంది. ఈ రోజు కొచ్చి జిల్లాలో 830 కుటుంబాలకు ఆ కల సాకారం చేశాము. వీటిల్లో 600 LT పట్టాలు, 75 దేవస్థానం భూముల పట్టాలు ఉన్నాయి. 1964 భూ పరిమితి చట్టం కింద పంచాయతీ ఏరియాలో 63 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. 1995 చట్టం కింద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద 67 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటికే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే కేరళ వైద్య సేవలలో ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందింది. విద్యారంగంలో అనేకమైన అవార్డులు పొందింది. అనేక విషయాలలో చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించిన కేరళ ఇప్పుడు భూమి లేని పేదలు చేయడమే మా లక్ష్యమని ప్రకటించింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి.